నువ్వా? ఈ మాకు టీ అన్నమాట ఏమే పని పాట తినను టీ ఎందుకు అన్నమాట ఏమే అవుతామా? ఏం పని చేస్తాడత్త? అంటే పని చేయకోకుండా ఇవా నేను చేస్తాను లేదా మీ మామ మీ మామ పని కలిగి చేస్తాను మీ మామ ఊరికే ఉన్నాడని నేను పని చేస్తాను లేదా? నేను చేస్తాను కదా పొద్దున్నే. అవునికి ఏం పని చేస్తాను మనం పొద్దున్నే ఊరికే ఇల్లు అడిగితే సరిపోతుంది నేను పని లేపాటు అవుతాయి మిగతా అంతా నేను చేస్తాను పిల్లలు రెడీ చేస్తాను పిల్లలు స్కూల్ కిడ్స్ వస్తాను ఇంత పని చేస్తాను అంటే మీ మామ చేస్తే పెడతావు లేకుంటే పెట్టవా? చూడు దేవి నువ్వు ఇలా చాలా పొగురు పడతావు కొంచెం చూసుకొని మాట్లాడు మనిషి ఏ మీ మామ ఏమీ మాట్లాడని మాట్లాడతానవా ఎట్లా దేవుని మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు అంతేగాని నువ్వు మీ మామగా మాట్లాడాల్సిన అవసరంలా నేను చేస్తాను కాబట్టి నువ్వు మీ మామ పెట్టదు ఇది నీకుంది మాకు తినే హక్కు నా కొడుకు సొమ్ము ఇది నా కొడుకు సొమ్ము కాబట్టి మేము తింటాము నువ్వు నాకు మాట్లాడేకే ఏ మీ మామ నేను గంట మాకు తెచ్చి పెట్టలేదు నువ్వు దా ఈ పొద్దు సరిపోయింది ఇంకొక రోజు ఎప్పుడన్నా మీ మామకు టీను టిఫిన్ పెట్టు అన్నామంటే మర్యాద కూడా చెప్పాను ఇదో ఏదో పిల్లలు చూసుకొని నీకు మర్యాద ఇస్తాను ఆ పిల్లలే లేదనుకుంటే నీ దగ్గర చేసే పని బయట చేస్తే డబ్బులు వస్తాయి మాకు ఇంత అన్నం చెప్తుంది అది కూడా వద్దనుకుంటే తిరుపతి పోయినామనుకో దేవుడు సేవ చేసుకుంటే పుణ్యమన్నా వస్తుందా భోజనాలు పెడతా ఉంటారు ఫ్రీగా చేసుకోండి చేస్తా నీకేమి నువ్వు పొమ్మంటావు నాకు ఉంది కదా అర్థం మీ మామ రాడు లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని లేదంటే నిన్నే చూసుకుంటాను అనుకోవడం నేను ఏమన్నా పోతాము అదా మీ మామ ఉన్నాడు కదా పనికి మనోడు రాడు కాబట్టి నాన్న వస్తాను నాన్న ఏ పిల్లలు వచ్చినారు నీకు అక్కడ చెప్తాను పిల్లలకి పాలిచ్చి నీకు అక్కడ చెప్తాను ముందు